అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగిస్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. లాస్ట్ ఎపిసోడ్ లో కింగ్స్ ల్యాండింగ్ లో రాబర్ట్ కి ఇల్లీగల్ గా పుట్టిన పిల్లల్ని వెతికి వెతికి చంపుతున్నారు. అప్పుడు గెన్రీని కూడా వెతుకుతున్నారు, వాడక్కడ లేదు. వాడు యోరంతో పాటు నైట్స్ వాచ్ కి వెళ్లాడు. ఇప్పుడు ఆర్యాని చూపిస్తున్నారు. నైట్స్ వాచ్ కి వెళ్లే టీం ఒక చోట టెంట్ వేశారు. ఆర్యా కట్టెలను వేరుకుంటూ ఉంది. అప్పుడు ఖైదీల్లో ఒకడు నీళ్లు అడుగుతున్నాడు. వీడిని బాగా గుర్తుపెట్టుకోండి, వీడు ఆర్యా స్టోరీ లైన్ లో చాలా ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్. వీడి పేరు జాకన్ హెగార్, జాకన్ అని గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు ఇంకో ఇద్దరు ఆర్యాని బెదిరిస్తున్నారు. వెంటనే ఆర్యా ఒక కట్టి తీసి వాళ్ళని కొట్టింది. అప్పుడు జెన్రీ అక్కడికి వచ్చి వాళ్ళతో పెట్టుకోకు, నాతో పాటు రాన్ తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో కింగ్స్ ల్యాండింగ్ లో ఇద్దరు వీరులు అక్కడికి వచ్చారు. దాన్ని చూసిన ఆర్యా తననే వెతుక్కుంటూ వస్తున్నారని దాక్కుంది. జెన్రీ ఏమైంది అని అడిగాడు. అందుకు ఆర్యా వాళ్ళు నన్నే వెతుక్కుంటూ వచ్చారు అని చెప్పింది. ఆ ఇద్దరు వీరులు యోరన్ దగ్గరికి వచ్చి, మా దగ్గర వారంట్ ఉంది, మాకు మీ దగ్గరున్న ఒకడు కావాలి అని ఆర్డర్ పేపర్ ఇచ్చాడు. యోరన్ ఆ ఆర్డర్ పేపర్ ని విప్పి కూడా చూడకుండా ఇప్పుడు వీళ్ళంతా నైట్స్ వాచ్ కి సొంతమైన వాళ్ళు. కింగో క్వీనో ఎవ్వరికి వీళ్ళని తిరిగి రమ్మనడానికి అధికారం లేదు అని చెప్పాడు. వెంటనే ఆ వీరుడు తన కత్తిని తీయడానికి ట్రై చేస్తున్నాడు. యోరన్ తన కత్తిని తీసి వాడి సెంటర్ పాయింట్ లో పెట్టాడు. అంతేకాకుండా వాడి కత్తిని తీసి పడేసి నైట్స్ వాచ్ కి యూజ్ అవుతుంది అని చెప్పాడు. మీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నా, ఒకటి ఇక్కడే చావాలి, లేదంటే మిమ్మల్ని ఎవరు పంపించారో వాళ్ళతో వెళ్లి మీరు వెతికే మనిషి కనిపించలేదు అని చెప్పాలి అని చెప్పాడు. వెంటనే ఆ వీరుడు అందరికి వినిపించేలాగా అరుస్తున్నాడు, మేము గెండ్రీ అనే అబ్బాయిని వెతుక్కుంటూ వచ్చాం, వాడిని ఎవరైనా పట్టిస్తే వాళ్ళకి రివార్డ్ దొరుకుతుంది అని చెప్పేసి మేము మళ్ళీ తిరిగి వస్తాం, అప్పుడు నీ తలని నరికి తీసుకెళ్తాను యోరంతో చెప్పి అక్కడి నుంచి వెళ్తున్నారు. అందరూ ఇప్పుడు జెన్రీనే చూస్తున్నారు. ఇప్పుడు కింగ్స్ ల్యాండింగ్ లో టిరియన్ ని చూపిస్తున్నారు. టిరియన్ లానిస్టర్ క్యాంప్ నుంచి ఒక అమ్మాయిని కింగ్స్ ల్యాండింగ్ కి తీసుకొచ్చుంటాడు. ఎవ్వరికి తెలియకుండా రూమ్ లోనే ఉండమని చెప్పుంటాడు. ఇప్పుడు అక్కడికి వస్తున్నాడు. లోపలికి వచ్చి చూస్తే అక్కడ లార్డ్ వెరీస్ ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆమె పేరు షే. లార్డ్ వెరీస్ ఈ విషయాన్ని అందరికి చెప్పేస్తాను ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నాడు. టిరియన్ కి అది అర్థమైంది. వెరీస్ కొంచెంసేపు మాట్లాడేసి కౌన్సిల్ లో మీటింగ్ ఉందని డోర్ ఓపెన్ చేస్తున్నాడు. వెంటనే టిరియన్ నా డోర్ ని పట్టుకుని, ఈ బెదిరిచ్చే పనంతా నాతో పెట్టుకోకు, నువ్వు ఎలా గేమ్ ఆడతావో నాకు బాగా తెలుసు, నేనేమి నెట్ స్టార్క్ కాదు అని చెప్పాడు. అందుకు వెరీస్, ఆయన నిజాయితీ అయిన మనిషి అని చెప్పాడు. అందుకు టిరియన్, నేను అలా కాదు, నన్ను మళ్ళీ ఇలా బెదిరిస్తే సముద్రంలో చేపలికి వేసేస్తా అని చెప్పాడు. సరే రండి, క్వీన్ వెయిట్ చేస్తుంటుంది అని చెప్పాడు. ఇప్పుడు ఇద్దరు మీటింగ్ కి బయలుదేరారు. ఇప్పుడు ఆ మీటింగ్ లో రాప్ స్టార్క్ ఒక లెటర్ ఇచ్చి పంపించాడు కదా, ఆ లెటర్ ని సర్సీ చదువుతుంది. దాన్ని చదివేసి ఆ లెటర్ ని చింపుతుంది. ఈ మేంట్రా చింపుతుంది అని మనం ఆలోచించే లోపు మన టిరియన్, నువ్వు చింపేదాంతో ఎక్స్పర్ట్ గా ఉన్నావే అని కిండల్ చేస్తున్నాడు. అట్లీస్ట్ నెట్ స్టార్క్ బాడీ అన్నా ఇచ్చి పంపు, అదే మనకు మర్యాద అని చెప్పాడు. కానీ సర్సీ వినిపించుకోలేదు. అదంతా కుదరదు అని చెప్పి దాన్ని తీసుకొచ్చిన వాడితో, జైమీ లానిస్టర్ ని చూస్తే వాడితో నిన్ను మర్చిపోలేదు అని చెప్పు అని చెప్పింది. వాడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు మాస్టర్ పైసల్ నైట్స్ వాచ్ లో నుంచి ఒక రేవన్ వచ్చింది అని ఇస్తున్నాడు. లార్డ్ వెరీస్ ఏం చెప్తున్నాడంటే, వైల్డ్లింగ్స్ లో వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడడం ఆపేసి మ్యాన్స్ రైడర్ తో కలిసిపోయారు, వాడే ఇప్పుడు కింగ్ బిహైండ్ ద వాల్ అని చెప్పుకుంటున్నాడు అని చెప్పాడు. వెంటనే సర్సీ ఎంతమంది కింగ్స్ ఉంటారు అని కిండల్ చేసింది. టిరియన్ అందులో ఉన్నది చదివేసి కమాండర్ మోర్మాంట్ వాల్ ని గార్డ్ చేయడానికి సోల్జర్స్ కావాలి అని రాశాడు అని చెప్పాడు. అందుకు సర్సీ, ఇక్కడ ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది, అక్కడికి పంపించడానికి మనుషులు లేరు అని చెప్పింది. అంతేకాకుండా వైట్ వాకర్స్ గురించి రాస్తున్నాడు అని చెప్పాడు. కానీ దాన్ని ఎవరు పట్టించుకోకుండా పైకి లేస్తున్నారు. వెంటనే టిరియన్ మోర్మాంట్ అబద్ధాలు చెప్పుడు, ఆయన గురించి నాకు బాగా తెలుసు అని చెప్పాడు. వెంటనే సర్సీ, నువ్వు ఒకసారి వాళ్ళకి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఆ కథల్ని నమ్ముతున్నావా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంది. వెంటనే టిరియన్, మనకి ఆ వైట్ వాకర్స్ కి మధ్యలో ఉన్నది ఆ వాల్ మాత్రమే అని చెప్పాడు. అందుకు సర్సీ, నైట్స్ వాచ్ లో ఉన్న వాళ్ళపైన నాకు నమ్మకం ఉంది అని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు క్రాస్టర్ విలేజ్ లో ఉన్న నైట్స్ వాచ్ టీమ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు శామ్ తో ఇంకొన్ని వెజిటబుల్స్ కావాలా తీసుకురా అని పంపిస్తున్నారు. శామ్ దాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాడు. అప్పుడు ఎవరో అరిచే సౌండ్ వినిపించి శామ్ తిరిగి చూశాడు. ఒక అమ్మాయి గోస్ట్ ని చూసి భయపడి నిల్చుంది. వెంటనే శామ్ గోస్ట్ ని తరిమేసి, మీకేం కాలేదు కదా అని అడిగాడు. ఆమె పేరు గిల్లీ. ఆమె శామ్ ని చూసి, నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడిగింది. శామ్ ఆమెను జాన్ స్నో దగ్గరికి తీసుకొచ్చాడు. ఆల్రెడీ కమాండర్ దగ్గర తిట్లు తీసుకొని కూర్చున్నాడు మన జాన్ స్నో. శామ్ జాన్ స్నో తో, ఈమె పేరు గిల్లీ, ఈమెకు మనం ఒక హెల్ప్ చేయాలి, మనం వెళ్లేటప్పుడు ఈమెను మనతో తీసుకెళ్లాలి అని చెప్పాడు. అందుకు జాన్ స్నో, కుదరదు అని చెప్పాడు. అందుకు గిల్లీ, నేను ఇక్కడి నుంచి పారిపోవాలంటే పారిపోతా, కానీ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, ఒకవేళ అబ్బాయి పుట్టేస్తే. ఏంటి చెప్పు, అబ్బాయి పుట్టేస్తే అని జాన్ స్నో అడిగాడు. ఆమె సైలెంట్ గా ఉంది. వెంటనే జాన్ స్నో, నువ్వు ఇలా ఏమి చెప్పకుండా ఉంటే నేను ఎలా నీకు హెల్ప్ చేయడం అని అడిగాడు. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిందే జాన్ స్నో శామ్ తో క్రాస్టర్ ని చేతులు నరికేస్తాడు, ఇలా చేయకు అని చెప్పాడు. శామ్ జాన్ స్నో ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. జాన్ స్నో, మనం వైల్డ్లింగ్స్ ని వెతుక్కుంటూ వెళ్తున్నాం, ఈమె ప్రెగ్నెంట్ గా ఉంది, ఎవరు డెలివరీ చేస్తారు అని అడిగాడు. అందుకు శామ్, నేను దాని గురించి కొంచెం చదువుకున్నా, నేను ట్రై చేస్తా అని చెప్పాడు. జాన్ స్నో వాడితో, నేను హెల్ప్ చేయలేను అని చెప్పేశాడు. ఇప్పుడు డనేరియస్ ని చూపిస్తున్నారు. డనేరియస్ తో ఉన్న వాళ్ళ
వాళ్ళంతా ఆకలితో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు గుర్రంలో ఎవరో వస్తున్నారు, కానీ అందులో మనిషి లేరు. సర్జోరా లేచి చూస్తున్నాడు. ఒక బ్యాగ్ నుంచి రక్తం కారుతూ ఉంది. సర్జోరా దాన్ని తీసి చూశారు. అది రకారో యొక్క తలే. రకారో హెల్ప్ అడగడానికి వెళ్లిన దారిలో డోత్రాకీసే ఉన్నారు. ఇప్పుడు కరెంట్ గా ఉన్న రాజే ఇలా చేసి పంపించాడు. ఇప్పుడు డనేరియస్ ఏం చెప్తుందంటే, ఇది ఏ రాజు చేసిందైనా సరే వాడికి ఇలాగే జరుగుతుంది అని చెప్పింది. డనేరియస్ తో పాటు ఎప్పుడు ఇద్దరుంటారు కదా, అందులో ఒక అమ్మాయి రకారోని ఇలా చూసి ఏడుస్తూ ఉంది. ఇప్పుడు కింగ్స్ ల్యాండింగ్ లో టిరియన్ గోల్డ్ క్లోక్స్ కమాండర్ కి ట్రీట్ ఇస్తున్నాడు. అదే మన నెట్ స్టార్క్ ని కూడా వెన్నుపోటు పొడిచాడు కదా వాడు. వాడు టిరియన్ తో నాకు ఇంత మంచి డిన్నర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మై లార్డ్ అని చెప్తున్నాడు. అందుకు టిరియన్ నన్ను పేరు పెట్టే పిలువు, ఏం పర్వాలేదు అని చెప్పాడు. అంతేకాకుండా నిన్న బయట చాలా చిన్నపిల్లలు చనిపోయినారని విన్నాను అని చెప్పాడు. అందుకు వాడు, అవును మన రాజ్యం కోసం ఇదంతా చేసి తీరాలి, తప్పదు అని చెప్పాడు. వెంటనే టిరియన్ అందుకు చిన్న చిన్న పిల్లల్ని చంపాలా అని అడిగాడు. అది నాకు ఇచ్చిన ఆర్డర్ అని చెప్పాడు. అందుకు టిరియన్, క్వీన్ ఆర్డరే కదా అని అడిగాడు. వాడు, నేను క్వీన్ అని చెప్పలేదే. ఇప్పుడు టిరియన్ ఏం చెప్తున్నాడంటే, మీ మనుషులు నెట్ స్టాక్ మనుషుల్ని వెన్నుపోటు పొడిచి చంపారు, నువ్వే కదా ఆర్డర్ ఇచ్చింది అని అడిగాడు. అందుకు వాడు, అవును వాడు ఒక దేశద్రోహి, నన్నే డబ్బులు ఇచ్చి కొందామని చూశాడు అని చెప్పాడు. అందుకు టిరియన్, మీరు ఆల్రెడీ అమ్మురు పోయారు కదా. వెంటనే వాడు పైకి లేచి, నువ్వేం చెప్పినా వింటూ ఉంటా అనుకుంటున్నావా పొట్టోడానికి తిడుతున్నాడు. నువ్వు ఓవర్ గా మాట్లాడుతున్నావు, మా నాన్న వచ్చేదాకా నేనే హ్యాండ్ ఆఫ్ ది కింగ్, నువ్వు లాస్ట్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ నే మోసం చేసావు, అందువల్ల నేను నీతో ఉండడం సేఫ్ గా అనిపించలేదు, నేను నిన్ను ఈ పదవి నుంచి తీసేస్తున్నా అని చెప్పాడు. వెంటనే సిటీ వాచ్ వీరులు లోపలికి వచ్చారు. టిరియన్ వాడితో, నువ్వు నైట్స్ వాచ్ కి వెళ్ళు, అక్కడికి వెళ్లి సంతోషంగా ఉండు, అదే నేను నీకు ఇచ్చే గిఫ్ట్ అని చెప్పాడు. వెంటనే వెనుక నుండి, బ్రాన్ మా మనుషులు నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్తారు అని చెప్పాడు. అందుకు వాడు, నేనే వాళ్ళకి కమాండర్, నేను చెప్పిందే వాళ్ళు వింటారు, నువ్వు పక్కకి వెళ్ళురా ఊరకొక్క అని తిడుతున్నాడు. అందుకు టిరియన్ మర్యాదగా మాట్లాడు, వాడే ఇప్పుడు గోల్డ్ క్లోక్స్ కమాండర్ అని చెప్పాడు. వెంటనే బ్రాన్ ఆర్డర్ ఇచ్చాడు. సిటీ వాచ్ వీరులు వాడిని తీసుకెళ్తున్నారు. నెట్ స్టార్ కి మోసం చేసిన చావని అనే కదా అనుకుంటున్నారు, నాకు సేమ్ ఫీలింగ్. ఇప్పుడు టిరియన్ బ్రాన్ తో సిటీ వాచ్ కమాండర్ అయినందుకు కంగ్రాచులేషన్స్ చెప్పి, నేను నిన్ను చిన్నపిల్లల్ని చంపమంటే ఏ క్వశ్చన్స్ లేకుండా చంపుతావా అని అడిగాడు. అందుకు బ్రాన్, లేదు లేదు నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఎంత మందిని చంపాలి అని అడుగుతాను అని చెప్పాడు. దీన్ని విన్న టిరియన్ కి, వామ్మో వీడు సరైనోడుగా ఉన్నాడే అని మనసులో అనుకున్నాడు. ఇటువైపు ఆర్యా స్టార్ జెన్రీ తో, వాళ్ళెందుకు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు అని అడిగింది. అందుకు జెన్రీ, నాకు తెలియదు అని చెప్పాడు. వెంటనే ఆర్యాను అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పింది. ఇప్పుడు జెన్రీ ఏం చెప్తున్నాడంటే, నన్ను ప్రశ్నలు వేసిన వాళ్ళంతా చనిపోతున్నారు, నువ్వు నన్ను అడక్కు అని చెప్పాడు. వెంటనే ఆర్యా, నిన్నెవరు ప్రశ్నలు అడిగారు అని అడిగింది. అందుకు జెన్రీ, ఇంతకు ముందున్న హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అడిగారు, ఫస్ట్ జాన్ అరేన్ అడిగాడు, ఆయన 1 వీక్ లో చనిపోయాడు, తర్వాత నెట్ స్టార్క్ అడిగాడు, ఆయన చనిపోయారు అని చెప్పాడు. ఏం క్వశ్చన్స్ అడిగారు అని ఆర్యా అడిగింది. అందుకు జెన్రీ, మా అమ్మ గురించి అడిగారు, అంతేకాకుండా నువ్వెందుకు వాళ్ళని చూసి దాంకున్నావు అమ్మాయేనా అని అడిగాడు. వెంటనే ఆర్యా, వీడికెలా తెలిసింది అని షాక్ అయ్యి, లేదు లేదు నేను అమ్మాయి కాదు అని చెప్పింది. జెన్రీ, ఎక్కడ ప్రూవ్ చెయ్యి అని చెప్పాడు. అందుకు ఆర్యా, నేను అమ్మాయినే, ఆ పేరు హ్యారీ కాదు ఆర్యా, నేను స్టార్క్ వంశం దాన్ని, నువ్వు ఎవరితో చెప్పకో అని చెప్పింది. అందుకు జెన్రీ, అయితే నేను నిన్ను లేడీ అని కదా పిలవాలి అని కిండల్ చేస్తున్నాడు. ఆర్యా కోపంతో వాడిని తోసేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు థియోన్ వాడి నాన్నతో మాట్లాడడానికి వాడి సొంత రాజ్యం అయిన ఐనాయనానికి షిప్ లో వచ్చాడు. ఇదిగో ఇక్కడుందే దీని పేరు పైక్, అక్కడే థియోన్ వాళ్ళ నాన్న పరిపాలన చేస్తూ ఉంటాడు. థియోన్ కి తన సొంత రాజ్యానికి వచ్చాడని సంతోషంగా ఉంది. థియోన్ 9 సంవత్సరాల తర్వాత తన సొంత రాజ్యానికి తిరిగి వస్తున్నాడు కదా, తనని రాజమర్యాదతో ఆహ్వానిస్తారు అని అనుకుంటున్నాడు. థియోన్ అక్కడికి వచ్చి దిగాడు, ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అక్కడున్న పెద్ద ఆయనతో, నేను కోటకి వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఈ సమయంలో ఒక అమ్మాయి అక్కడికి వచ్చి, థియోన్ తో నాతో రండి నేను తీసుకెళ్తాను, నేను అటువైపే వెళ్తున్నా అని చెప్పింది. థియోన్ ఆ అమ్మాయి కోట దగ్గరికి వచ్చారు. ఇప్పుడు థియోన్ ఆ అమ్మాయిని బయటే ఉండమని లోపలికి వెళ్తున్నాడు. అక్కడ వాళ్ళ నాన్న బేలాన్ గ్రేజాయ్ కూర్చోన్నాడు. ఆయన థియోన్ ని పెద్దగా పట్టించుకోలేదు. నువ్వు ఒక గ్రేజాయ్గా వస్తావు అనుకుంటే స్టార్క్ గా ఇక్కడికి వచ్చావు, వాళ్ళ కోసం హెల్ప్ వేరే అడుగుతున్నావా అని చెప్పాడు. అందుకు థియోన్, నేను రాప్తోనే పెరిగాను, వాడు నాకు బ్రదర్ మారిగా అని చెప్పాడు. అందుకు బేలాన్, ఆ మాట మాత్రం చెప్పకు, వాళ్ళ నాన్న మీ ఇద్దరి బ్రదర్స్ ని చంపాడు, మర్చిపోయావా అని అడిగాడు. అందుకు థియోన్, లేదు మర్చిపోలేదు, మనం వాళ్ళతో కలిసి యుద్ధం చేద్దాం, నేను లీడ్ చేస్తా అని చెప్పాడు. అందుకు బేలాన్, నువ్వా, నువ్వేం చెంపనక్కర్లేదు అని చెప్తున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి లోపలికి వచ్చింది. థియోన్ ఆ అమ్మాయిని చూసి, నిన్ను బయట కదా ఉండమన్నా అని తిడుతున్నాడు. ఆ అమ్మాయి నేరుగా బేలాన్ దగ్గరికి వెళ్లి నిల్చుంది. ఆమె థియోన్ యొక్క సిస్టర్ యారా గ్రేజాయ్. బేలాన్ థియోన్ తో, నువ్వు వెళ్ళిపోయాక ఈ అమ్మాయి అన్ని చూసుకుంది, ఈ అమ్మాయి అటాక్ ని లీడ్ చేస్తుంది అని వెళ్ళిపోతున్నాడు. అందుకు థియోన్, మనం తనీగా లానిస్టర్స్ తో యుద్ధం చేయలేమని చెప్పాడు. అందుకు బేలాన్, ఇక్కడెవరు లానిస్టర్స్ తో యుద్ధం చేయలేదే అని వెళ్ళిపోయాడు. దీని తర్వాత డ్రాగన్ స్టోన్ లో ఏం జరుగుతుందంటే, సర్డోవస్ ఉన్నాడు కదా, ఆయన స్టానిస్ కి హెల్ప్ అడగడానికి ఒక పైరెట్ తో
స్నో మాట్లాడుతున్నాడు. ఈ వార్లో మాతో పాటు కలిసి యుద్ధం చెయ్యి, అందుకు బదులుగా నీకు గోల్డ్ ఇస్తామని చెప్పాడు. వాడు ఒప్పుకున్నాడు. వాడు సర్జోవస్ ఫ్రెండే. సర్జోవస్ కూడా ఒక కాలంలో పైరట్ గా ఉన్నవాడే. దీని తర్వాత ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో సర్జోవస్ స్టానిస్ తో వాడు ఒప్పుకున్నాడు. వాడి దగ్గర 30 ships ఉన్నాయి అని చెప్పాడు. అందుకు స్టానిస్ వాణ్ణి నమ్మొచ్చా అని అడిగాడు. అందుకు సర్జోవస్, వాణ్ణి నాకు 30 సంవత్సరాలుగా తెలుసు, నేను వాణ్ణి నమ్మను, వాడికి గోల్డ్ అనే ఆశ చూపిస్తే ఏమైనా చేస్తాడు అని చెప్పాడు. సరే, ఈ వార్ గెలిచిందే వాడి షేర్ వాడికి ఇచ్చేద్దామని స్టానిస్ చెప్పాడు. వాళ్ళు బయటికి వెళ్లిపోయిందే స్టానిస్ మెలిసాండ్రాతో, వార్ లో ఎవరి దగ్గర ఎక్కువ సోల్జర్స్ ఉంటే వాళ్లే గెలుస్తారు, మా తమ్ముడి దగ్గర 100,000 సోల్జర్స్ ఉన్నారు, వాడితో ఉండాల్సిన వాళ్ళంతా నాతో ఉండాల్సిన వాళ్ళు అని చెప్తున్నాడు. అందుకు మెలిసాండ్రా, నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు, మనం చూసుకుందామని చెప్పింది. ఇక్కడ నైట్స్ వాచ్ టీమ్ రాత్రి అయినందువల్ల నిద్రపోతున్నారు. జాన్స్నో మాత్రం మేల్కొన్నాడు. వాడికి ఎవరో నడిచి వెళ్లే సౌండ్ వినిపించి చూస్తే దట్ చండాలుడు క్రాస్టర్ ఒక బిడ్డని తీసుకెళ్తున్నాడు. జాన్స్నో ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వాడిని ఫాలో అవుతున్నాడు. చాలా దూరం వెళ్తున్నారు, అప్పుడు క్రాస్టర్ కనిపించడం లేదు. జాన్స్నోకి ఏవేవో సౌండ్లు వినిపిస్తూ ఉంది. చూస్తే క్రాస్టర్ నడుచుకుంటూ వస్తున్నాడు, కానీ వాడి చేతిలో ఆ బిడ్డ లేదు. జాన్స్నో ఒక చెట్టు వెనకాల దాక్కున్నాడు. క్రాస్టర్ వెళ్లిపోయిందే వాడికి మళ్ళీ ఏవేవో సౌండ్ వినిపిస్తూ ఉంది. వెంటనే తన కత్తిని తీసి దగ్గరికి వెళ్లి చూస్తున్నాడు. అక్కడ ఒక బిడ్డ ఏడుస్తూ ఉంది. ఆ బిడ్డని ఏదో ఒకటి తీసుకుంది. జాన్స్నోకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు వెనకాల నుండి ఎవరో చేతులు పెడుతున్నారు. చూస్తే క్రాస్టర్. వాడు జాన్స్నోని ఒక్క ఏటు. దీని తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.